మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షానికి ఈ మూసి ఉప్పొంగి పొర్లుతుంది. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షంతో హైదరాబాద్ లో వచ్చినటువంటి వరదల కారణంగా ఈ మూసి ఉప్పొంగి పొర్లేటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మూసి సంగం నుండి ఇటు బొల్లేపల్లి, ఇటు భువనగిరి వెళ్లే దారి, అటు సంగం వెళ్లే దారి, దీన్ని మొత్తం కూడా అధికారులు మూసివేసినటువంటి పరిస్థితి. ఉప్పొంగి ప్రవహిస్తుంది, ఇలాగనే కొనసాగితే మాత్రం నిజంగా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఎక్కడ దారి మూసివేసిన పరిస్థితి, ఇక్కడ దారి మూసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మూసి అనేది హైదరాబాద్ లో వస్తున్నటువంటి భారీ వరదలకు విపరీతంగా పెరిగిపోయినటువంటి సమయం అని చెప్పొచ్చు. అలాగే నిన్నటి నుండి కూడా ఇంకా కూడా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడలేనటువంటి పరిస్థితి. ఇలానే 2 రోజులు వర్షాలు కురిస్తే మాత్రం ఈ డేంజర్ జోన్కి వెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి జిల్లాలో ఈ మూసి నిజంగా ఉప్పొంగిపోయిన సందర్భంలో అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇటు ఎంఆర్ఓ, ఇటు వల్లిగొండ ఎంఆర్ఓ కావచ్చు, పోచంపల్లి, ఇటు బీబీనార్ ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు, చూస్తున్నారు. వివిధ అధికారుల సమన్వయంతో ఇక్కడ పనిచేస్తున్నారు. పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, అందరూ కూడా పర్యవేక్షణలో ఇక్కడ నడుస్తున్నటువంటి సందర్భం చెప్పొచ్చు. వీలైతే అత్యవసర సమయం ఉంటేనే ఇక్కడికి రావాలి, లేదైతే వద్దు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం చెప్పొచ్చు. ఇక్కడి నుంచి అయితే దారి అయితే మూసేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ మొత్తం కూడా దారి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు, అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ మూసి ఇలానే కొనసాగితే మాత్రం నిజంగా కొంచెం డేంజర్ జోన్లోనే ఉందని చెప్పొచ్చు. పర్యాక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల భూములు కూడా, అంటే వారి పంట కూడా, వరి చేను కూడా మునిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పెద్దరావులపల్లి కావచ్చు, చిన్నరావులపల్లి కావచ్చు, సంగం, బొల్లేపల్లి, ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లు, గ్రామాలన్నీ కూడా గ్రామాల పక్కన ఉన్నటువంటి పంట పొలాలు అయితే మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా అసలు భారీగా నీళ్ళు అయితే రావడం జరుగుతుంది. ఇలానే వస్తే మాత్రం నిజంగా ఇక్కడ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులకు ఉంది. ఎందుకంటే జిల్లాలో కావచ్చు, ఈ యాదాద్రి జిల్లా ఆరెంజ్ అలర్ట్ లో ఉంది. ఎప్పటికప్పుడు ఈ జిల్లా పైన పర్యవేక్షణ పరిస్థితి, కలెక్టర్ కూడా వివిధ సిబ్బందులతో పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. చూడండి, చూస్తుంటే ఈ పైనుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రవాహం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అదే విధంగా జిల్లాలో కూడా ఈ విపరీతంగా వర్షాల వల్ల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర సమయం అయితే తప్ప, అత్యవసర అవసరాలు ఉంటే తప్ప బయటికి రావాలని చెప్పి హెచ్చరించినటువంటి సందర్భం అని చెప్పొచ్చు. నిజంగా అత్యధికంగా పోచంపల్లిలో 63.8 మిల్లీమీటర్ వర్షం పడితే అత్యల్పంగా అడ్డగూరులో పడినటువంటి సందర్భము, వివిధ మండలాల్లో కూడా వర్షాలు పడినటువంటి సందర్భాలు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా కొన్ని చెరువులు అయితే నిండినటువంటి పరిస్థితి, అలాగే కొన్ని చెరువులు 70% వరకు నిండాయి, కొన్ని చెరువులు 50% వరకు అయితే నిండినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ సంగం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మనం చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నాం మనం కొద్ది, చాలా వాటర్ పోతున్నటువంటి పరిస్థితి. టీవీకి నమస్కారం. మేము చౌటుపల్ ట్రాఫిక్ ఏఎస్ఐల మిత్రం వచ్చినాం ఇక్కడ బందోబస్తు నిమిత్తం. మా సిఐ గారు విజయమోహన్ గారి ఆధ్వర్యంలో వారు చెప్పిన విధంగా మరి ఏసీపీ గారు, ప్రభాకర్ రెడ్డి సార్, ప్లస్ మా డీసీపీ గారి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పిన విధంగా ఇక్కడ మూసి పొంగుతున్న బ్రిడ్జి నుంచి పైనుంచి వాటర్ వస్తుండడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సంగము, పుల్లేపల్లి, భువనగిరి, ఈ చిన్న కొండూరు, పెద్ద కొండూరు, చౌటుపల్లి గ్రామాలకు ఈ మధ్య నుంచి రోడ్డు దగ్గర అవుతుందని ఇక్కడి నుంచి వెహికల్స్ పోతుంటాయి. వీటి నుంచి పైనుంచి వాటర్ వస్తున్నాయి కాబట్టి మా ఆఫీసర్స్ వెహికల్స్ కానీ ప్రజలు కానీ నడిస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పి ఇక్కడ మాకు బందోబస్తు చేసినారు. నిన్న నుంచి ఈ బందోబస్తు కొనసాగుతుంది. ఈ కాలువ ఎన్న రోజులు వచ్చినా మేము ఇక్కడనే బందోబస్తు చేస్తుంటాం. చుట్టుపక్కల గ్రామాలకు ఏమి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ రూట్ల రావద్దని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుతున్నాము. ఈ ఎప్పుడైతే ఈ వరద తగ్గుతుందో మేము ఇక్కడ పక్కకున్న అటు సైడ్, ఇటు సైడ్ ఉన్న బ్యారికేడ్ తొలగిస్తాము. మేమే ప్రజలకు తెలియపరుస్తాము. అప్పటిదాకా రావద్దని దయచేసి ప్రజలను రావద్దని కోరుకుంటున్నాం. పెరిగితే వస్తాయి సార్, ఇంకొక 1-2 ఫీట్ ఎత్తు కూడా పెరిగినాయి. ఇది వరకు ఆ టైంలో కూడా మేము బందోబస్తు చేసినాం ఇక్కడ.
మేబీ నైట్ ఒకవేళ వర్షం వస్తే మళ్ళీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ బ్రిడ్జ్ పైన నుంచి అక్కడ నుంచి ఇక్కడ గానీ ఇక్కడ నుంచి అక్కడ గానీ ట్రాఫిక్ పోలీసులు, చౌటుప్పలు చెందినటువంటి ట్రాఫిక్ పోలీసులు నిరంతరం ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడికి ఎవరిని కూడా సాహసం చేసి రానేటువంటి పరిస్థితి. వాళ్ళు ఎప్పటికప్పుడు నిన్న నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా వారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే వారిని అక్కడే ఆపుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఆపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాగనే కొనసాగితే మాత్రము ఈ మూసి ఉప్పొంగుతుందని చెప్పొచ్చు, ఇక మూసి పెరుగుతుందని చెప్పొచ్చు. ఇలాగే రెండు రోజులు ఇంకా వర్షాలు, హైదరాబాద్ అయితే విపరీతమైన వర్షాలు కాబట్టి ఈ జిల్లాలో కూడా విపరీతమైన వర్షాలు కాబట్టి ఈ వాటర్ అంతా కూడా బాగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికారులందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఇది రెవెన్యూ యంత్రాంగము, ఇటు పోలీస్ సిబ్బంది, ఇటు ఇరిగేషన్ సిబ్బంది, ఇటు విద్యుత్ శాఖ, అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో వ్యాఖ్యానించారు, ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి యాదాద్రి జిల్లా కూడా వాటిపైన నిఘా పెట్టండి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పారు, పర్యాక ప్రాంతాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా పర్యవేక్షణలు నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మాత్రము కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లోటింగ్ పెరిగిపోతుంది. రైతులకు సంబంధించి ఇక పక్క పక్కన ఉన్నటువంటి రైతులకు సంబంధించి కొంత పంట పొలాలు అయితే నీట పొడిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కొన్ని చెరువులు అయితే నిండినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎక్కువ పోచంపల్లిలో ఎక్కువ వర్షం పడ్డటువంటి 63.8 మిల్లీమీటర్ల వర్షం పోచంపల్లిలో పడ్డటువంటి పరిస్థితి, అత్యల్పంగా అడ్డకూరులో పడ్డటువంటి పరిస్థితి. అలాగే చూసుకున్నట్లయితే పోచంపల్లి, ఇటు భువనగిరి, అలాగే యాదగిరి గుట్ట, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కూడా మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. మున్సిపాలిటీలో భువనగిరి కావచ్చు, యాదాద్రి కావచ్చు, చౌడుపల్లి కావచ్చు, పోసంపల్లి కావచ్చు, అన్ని మున్సిపాలిటీలు కూడా రోడ్ల మీకు నీళ్లు రాకుండా అంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్న సందర్భం చెప్పొచ్చు. మండలాల్లో ఎంఆర్ఓలు కూడా పర్యవేక్షిస్తున్నారు, వివిధ రెవెన్యూ సిబ్బంది, అన్ని సిబ్బందులు కూడా మండలాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ప్రజలకు కలగొద్దని చెప్పి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి ఈ యాదాద్రి జిల్లాలో ఇలానే కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి తలెత్తుంది. కాబట్టి ఎమర్జెన్సీ టీంను కూడా ఏర్పాటు చేసే పనిలో కూడా ఉన్నటువంటి విషయం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ సంఘం వద్ద మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం రాకపోకలు అయితే మొత్తం నిలిపివేశారు. ఇటు భువనగిరికి వెళ్ళేవారు, ఇటు సంఘం చౌటుప్పలికి వెళ్ళేవారు మాత్రము వేరే దారి గుండాను వారిని పంపించే ప్రయత్నం అయితే నడుస్తుంది. కాబట్టి ఇక్కడికి మాత్రం ఎట్టి పరిస్థితులు రావద్దని చెప్పి ఇక దగ్గర ఉన్నటువంటి గ్రామాలు కూడా సాహసం చేయొద్దు, ఇక్కడ రావద్దని చెప్పి మాత్రం పోలీసు వాళ్ళు అయితే కట్టుదిట్టినటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేసే సందర్భం చెప్పవచ్చు. ఇది యాదాద్రి జిల్లా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, సంఘం.